ద గ్రేట్ ప్రిన్సెస్ ఆఫ్ ఎలిజబెత్ మహారాణి తన యొక్క సింహాసనం మీద ఎన్ని సంవత్సరాలు ఉంది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 50 సంవత్సరాలు ఉన్నది, ఆప్షన్ బి 45 సంవత్సరాలు ఉన్నది, ఆప్షన్ సి 70 సంవత్సరాలు ఉన్నది, ఆప్షన్ డి 60 సంవత్సరాలు ఉన్నది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. The answer is option D, 60 సంవత్సరాల వరకు ఉన్నది. ఇంగ్లీష్ దినపత్రిక అయినటువంటి ద హిందూ ఎప్పటి నుండి ప్రచురించబడింది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1878వ సంవత్సరంలో, ఆప్షన్ బి 1887వ సంవత్సరంలో, ఆప్షన్ సి 1898వ సంవత్సరంలో, ఆప్షన్ డి 1863వ సంవత్సరంలో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. The answer is option A, 1878వ సంవత్సరంలో ప్రచురితమైంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ A, జూలై 5వ తేదీన, ఆప్షన్ B, జూలై 6వ తేదీన, ఆప్షన్ C, జూన్ 5వ తేదీన, ఆప్షన్ D, జూన్ 6వ తేదీన. యువర్ టైం స్టార్ట్స్ నౌ. The answer is option C, June 5th tedina prapancha paryavarana dinochavani jarupukuntaru. Mana Bharat desamlo toli upa pradhanamantri evaru? Your options. Option A, Devi Lal, option B, Morarji Desai, option C, BB Pant, option D, SV Patel. Your time starts now. The answer is option D, SV Patel garu. Mana Bharat desaniki cheninatuvanti Bharat rendova pradhana nyayamurthi evaru? Your options. Option A, SR Das, option B, HJ Kania, option C, MP Shastri, option D, PK Mukherjee. Your time starts now. The answer is option C, MP Shastri garu. Mana Bharat desaniki rendova pradhana nyayamurthiga pani chesaru. Jatiya science yokka dinochavanni eppudu jarupukuntaru? Your options. Option A, February 27th tedina, option B, February 28th tedina, option C, March 4th tedina, option D, February 26th tedina. Your time starts now. The answer is option B, February 28th tedina Bharat yokka science dinochavani jarupukuntaru. Mana Bharat desaniki cheninatuvanti jatiya AIDS parishodhana samastha ekkada undi? Your options. Option A, Darwar, option B, Guwahati, option C, Pune, option D, Baroda. Your time starts now. The answer is option C, Pune lo undi. China lo ati pedda English bhasha dinapatrika edi? Your options. Option A, China Daily, option B, China Record, option C, China News, option D, China Report. Your time starts. The answer is option A, China Daily అనేది చైనాలో ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ దినపత్రిక. మన భారతదేశానికి చెందినటువంటి జాతీయ పుష్పం ఏది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ A, బంతి పువ్వు, ఆప్షన్ B, లిల్లీ పువ్వు, ఆప్షన్ C, తామర పువ్వు, ఆప్షన్ D, మల్లె పువ్వు. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
The answer is option C, Tamara Puvu. గణతంత్ర దినోత్సవం రోజు ధైర్య సాహసాలకు గుర్తుగా ఇచ్చేటువంటి అవార్డు పేరు ఏమిటి? ఎవరు ఆప్షన్స్? ఆప్షన్ ఏ అశోక చక్ర, ఆప్షన్ బి కీర్తి చక్ర, ఆప్షన్ సి శౌర్య చక్ర, ఆప్షన్ డి పైవన్నీను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. The answer is option D. పై ఇవన్నీ కలిపినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డును అందజేస్తారు. మొదటి లోక్సభ స్పీకర్ ఎవరు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ జీవి మౌలాంకర్, ఆప్షన్ బి కేఎం మున్ని, ఆప్షన్ సి యుఎన్ దెబర్, ఆప్షన్ డి హుకుమ్ సింగ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. The answer is option A, జీవి మౌలాంకర్. మన భారతదేశంలో రాష్ట్రపతి కాకముందే భారతరత్న అవార్డు పొందిన వారు ఎవరు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆప్షన్ బి డాక్టర్ విబి గిరి గారు, ఆప్షన్ సి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ గారు, ఆప్షన్ డి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is option C, Dr. S. రాధాకృష్ణన్ గారు. ఏ సంవత్సరంలో అమెరికా తొలిసారిగా ఎయిడ్స్ తో చనిపోయినటువంటి వ్యక్తి గురించి తెలిపింది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1983 సంవత్సరంలో, ఆప్షన్ బి 1980 సంవత్సరంలో, ఆప్షన్ సి 1981 సంవత్సరంలో, ఆప్షన్ డి 1982 సంవత్సరంలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is option C, 1981వ సంవత్సరంలో తెలిపింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ని ఏమని పిలుస్తారు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ బాపు గారు అని, ఆప్షన్ బి గురుజీ గారు అని, ఆప్షన్ సి గురుదేవ్ అని, ఆప్షన్ డి మహాత్మా అని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is option C, గురుదేవ్ అని. మొట్టమొదటిగా టీవీని కనుక్కున్నది ఎవరు? ఎవరు ఆప్షన్స్. ఆప్షన్ ఏ డబ్ల్యూ రామ్సే, ఆప్షన్ బి ఆర్ మాలిక్, ఆప్షన్ సి జేఎల్ బయర్డ్, ఆప్షన్ డి కే జానన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is option C, JL బయర్డ్ గారు టీవీని మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. ఓకే నా ఫ్రెండ్స్, ఎనీవే ఇవాళ వీడియోలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అనేవి మీ ముందుకు తేవడం జరిగింది. వీడియో చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను, అలాగే ఎడిటింగ్ కూడా చాలా కష్టపడుతున్నాను, కాబట్టి ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే వేసుకోండి అనమాట. మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ అనేది ఒక మోటివేషన్ లా ఉంటుంది అనమాట ముందు వీడియోస్ చేయడానికి. మీకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా వరకు అయితే క్వశ్చన్స్ అనేవి యూజ్ అయితే అవుతాయని నమ్ముతున్నాను. కాబట్టి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడే వీడియోకి నెరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే గంట నాలుగు ఆప్షన్ సెట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో సూపర్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్. జై హింద్.